తర్వాత ఆల్రెడీ మీరు చేసే రిజిస్ట్రేషన్ మీ అందరికీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మీరే మీ లాగిన్లోకి వెళ్ళి క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైతే క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ రైజ్ చేశారో అది ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది, ఆఫీసర్ దాన్ని ఎగ్జామిన్ చేసి మీరు కాదని సరిపోయింది సెషన్. రెండోది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆఫీసర్స్ సుమోటో క్యాన్సిల్. ఇంకొకటి డిపార్ట్మెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటి అంటే రిఫండ్స్. రిఫండ్స్లో మొన్నటి వరకు ఏంటి అంటే ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇచ్చేవాళ్ళు కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఎస్సీఎస్టీ కంపెనీకి స్టేట్ గవర్నమెంట్కి పంపించేవాడు. సో మనం శాంక్షన్ చేసి వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళు శాంక్షన్, తర్వాత ఒకే అథారిటీ మీకు అన్ని రిఫండ్స్ శాంక్షన్ చేస్తుంది. అంటే మీ సెంట్రల్కి ఎలాంటి ట్యాక్స్ పేర్స్ అయితే మేమే సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎస్సీఎస్టీ అన్ని కంపెనీస్ మేమే శాంక్షన్ చేస్తాం. మళ్ళీ ఇంకో కంపెనీ కోసం స్టేట్ ట్యాక్స్ అథారిటీస్ కలిసిన అవసరం లేదు. ఇవి అక్టోబర్ 2019 తర్వాత అప్లై చేసిన రిఫండ్స్ కలిగి అప్లైబుల్ అవుతుంది. ఇంకొక ఫ్రీక్వెంట్ డౌట్ రైట్ నుంచి వస్తుంది సార్, ఇంట్రెస్ట్ ఇప్పుడు గ్రాస్ లైబిలిటీ మీద నెట్ లైబిలిటీ మీద అని. సో ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం కానీ తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కానీ అది గ్రాస్ లైబిలిటీ మీద, అంటే ఐటీసీ ప్లస్ క్యాష్ కాంపోనెంట్ మీద కట్టాల్సి వస్తుంది. కానీ అమెండ్మెంట్ పాస్ చేసింది సెక్షన్ 15 మారుస్తూ ఓన్లీ నెట్ కాంపోనెంట్ మీద మాత్రమే ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి, ఇంట్రెస్ట్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. కానీ జిఎస్టీ స్ట్రక్చర్ మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాను. ఏమైనా టెక్నికల్ గ్లిచెస్ వస్తే దాన్ని సెల్ఫ్ సర్వీస్ డౌట్ జిఎస్టీ డౌట్ జియో డౌట్ అయింది దానిలో మీరు రిజిస్టర్ చేయండి. వేరే డిపార్ట్మెంట్ సైడ్ ఇష్యూస్ వస్తే మీరు మాకు చెప్తే నేను సిబిఎస్ఈ డౌట్ నుంచి ఫిబ్రవరి 13 వరకు ట్యాక్స్ పేయర్స్ నుంచి వచ్చిన కామన్ క్వరీస్ ఏవైతే ఉన్నాయో ఒక 45 to 50 క్వరీస్ వచ్చాయి, వాటి అన్నింటినీ ఆన్సర్ చేయడానికి ఒక వీడియో రిలీజ్ చేశారు. అది డిజిటల్ లెర్నింగ్ జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ అని కొట్టారంటే దానిలో ఉంటుంది. కానీ 1972 నుంచి ప్రొఫైల్ చేస్తున్నాను. తర్వాత నేను 61, 62 నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ మన మెంబర్ను. తర్వాత ఏంటంటే మాకు ఇప్పుడు ఈ లేబుల్ తోటి బాగా ప్రాబ్లం అవుతుంది. మాది ఫర్టిలైజరు 100 బస్తాలు వేస్తే 100,000 రూపాయలు అవుతుంది. అది ఏమవుతుంది అంటే ఈ లేబుల్కి మేము ఇన్వాయిస్ ఇస్తున్నాం, అయితే లారీ ఒక లారీ 2 లక్షల రూపాయలు స్టాక్ పోతే 3 లక్షల రూపాయలు స్టాక్ పోతుంది. ఒక 50,000 రూపాయలు అయితే ఒక 4 50,000 రూపాయలు అవుతుంది. మేము 1,000 ఇచ్చిరా, ఎవరెవరికి ఇచ్చిరా, 50,000 పైన ఇచ్చిరా, 50,000 లోపల ఇచ్చిరా, ఒకటే దాకా 4 పోతుంది పార్టీ. మనిషి 4,000 లక్ష 60,000 రూపాయలు మారుతుంది. ఎందుకంటే మరి ఒక బస్తా 100 నుంచి 1,000 నుంచి 1,500 రూపాయలు 400 నుంచి 1,500 రూపాయలు దాకా ఉంటుంది. ఒక లోడ్ ఏంటంటే 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు అవుతుంది. ప్రతి ఒక్కరికి వేలు చేయాలంటే మరి మన తర్వాత మరి ఏమి అంటే సబ్సిడీ స్టాక్ మాకు మా కంపెనీ మాకు మారుస్తుంది, మాకు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ఇస్తాం ఎక్కడ చేసి వాళ్ళు మా సభ్యులకు ఐడి నెంబర్ పంపితే కానీ వాళ్ళు అమ్మరాదు. అటువంటి సిస్టమ్ మేము దొంగతనం చేయడానికి వీల్లేదు, తీసేయడానికి వీల్లేదు. ఆల్రెడీ మల్టీ మిలియన్స్ కంపెనీకి వెళ్ళి స్టాక్ వస్తుంది, లిమిటెడ్ కంపెనీస్ అని, గవర్నమెంట్ కంపెనీ ప్రైవేట్ ఏది కానీ లిమిటెడ్ కంపెనీస్ ఏదైనా వితౌట్ మాకు రాదు. ఎందుకంటే ఇంత చేస్తే కానీ మేము అమ్మరాదు. మా దగ్గరికి వెళ్ళి సభ్యులకు పోతే, సభ్యుల దగ్గరికి వెళ్ళి కల్టివేటర్ పోతే అప్పుడు కానీ గవర్నమెంట్కు సబ్సిడీ కాదు. షేర్ ఎప్పుడైతే డీలర్ దగ్గర సభ్యుల దగ్గర రైతులకు పోతేనే అప్పుడు వస్తాయి. ఎందుకంటే మేము ఏది కూడా చేయడానికి లేదు. దాని గురించి మీరు చీఫ్ కమిషనర్గా వచ్చారు కాబట్టి మీకు చెప్తే మీకు మీరు ఎవరు చెప్పినా మీరు వస్తున్న చెప్తే ప్రాబ్లం చెప్పుకుని అంటున్నాను. నేను 50 సార్లు 60 సార్లు బిజినెస్ చేస్తున్నాను మేడం, కానీ అన్ని చూసినాం, కష్టాలు చూసినాం, నష్టాలు చూసినాం, అన్ని చూసినాం. అందరు కానీ ఇప్పుడు నేను ఇప్పటికి ఉన్నదాన్ని నేను పెద్ద సీనియర్ 76 ప్లస్ అయినా మేము చేస్తున్నాను. ఎందుకంటే ఇంటికాడ కూడా పోదు అటు చేయాలంటే చెప్పి అంత తప్ప రావడానికి కాదు దానికి కాదు సర్వీస్ మొత్తం. తర్వాత ఏంటంటే ఇది ఒకటి మాకు కన్సిడరేషన్ అండి, మాకు వెహికల్ మాత్రం వితౌట్ వెహికల్ ఇన్వాయిస్ లేకుండా మనం పట్టుకోవాలి. మొన్న పట్టుకొని మేడం అక్కడ 10% ట్యాక్స్ వేసింది, ప్లాన్ చేయాలి చేయాలి మీరు 10% ట్యాక్స్ కట్టమంటారు. బండి ఆపింది, బండి 3 గంటలు ఆపింది, పడంటే బండి వాడిన పేమెంట్ ఇవ్వంటాడు. ఇన్వాయిస్ ఉన్నది, ఇన్వాయిస్ ఉన్నా కూడా మాకు కావాల్సిన పని ఉంది. మీరు ఈ వెహికల్ సిస్టమ్ పెట్టి నిజమే, దేని కొరకు పెట్టినది ఇప్పుడు మాకు ఎంత ప్రాబ్లం అనేది మాకు ఇప్పుడు వెళ్తుంది. ప్లీజ్ దాన్ని దీన్ని కన్సిడర్ చేసేయండి. మా పట్టాల గురించి బిల్లు వేసిన మాత్రం మీరు చెప్పండి, దాన్ని సీల్ చేయండి. మీ ఒక్కటే కాదు మాకు బిజినెస్ ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫస్ట్ వాళ్ళు ఎంటర్ లేకుండా మాకు రాదు. మా అన్ని వేపుల్స్ మీద బిల్లు మీద అంతా అడ్జస్ట్ చేస్తే మా వాళ్ళు అవుతుంది. ప్లీజ్ దయచేసి దీన్ని కన్సిడర్ చేసేయండి. వెళ్తే ఈవీబిల్ జనరేట్ చేస్తున్నాయండి. సో ఒక డాక్యుమెంట్కి ఒక ఈవీబిల్ జనరేట్ చేయాలి అంటే మీరు ఆ వెహికల్లో 4 ఇన్వాయిసెస్ పంపిస్తుంటే 4 ఈవీబిల్స్ జనరేట్ చేయాల్సి వస్తుంది. సార్ 40,000 ఉంటుంది ఒక్కొక్క దగ్గరికి, 60,000 ఎక్కువ అవుతుంది కదా ఒక వెహికల్. ఆ రకంగా తీసుకుంటే 60,000 ఎక్కువ అవుతుంది కాబట్టి ఈవీబిల్ అయితే జనరేట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం ఉంటుంది ఏమి రాదు తెలుసు కదా, 4,000 కూడా ఆగిపోతాం చూసాడు ఎందుకు ఇది మన సిస్టమ్ పని చేయాలి. ఇప్పుడు మీరు ఆ స్క్రీన్ షాట్ ప్రింట్ చేసుకుని వెళ్ళిపోండి సార్, కంప్యూటర్ సిస్టమ్లో మనం ఆన్ చేసినప్పుడు అది మీకు వేబిల్ రావట్లేదని
ఎక్కడికెళ్ళారా నా స్క్రీన్ మీద ఉంటుంది, దాన్ని మీరు ఫోటో తీసేసుకుని ఆ ఇన్వాయిస్ పట్టుకుని మిమ్మల్ని ఎవరన్నా, యాక్చువల్గా జిఎస్టీ ప్రాబ్లం ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా అవుతారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా అవుతారు, ఇద్దరు కొంచెం వేరువేరుగా పనిచేస్తారు. కానీ కానీ రూల్స్ ప్రకారం మీ దగ్గర ఈ కాపీ ఉంటే మిమ్మల్ని నార్మల్గా ఎవరు ఫైన్ కట్టమని కానీ అనుకోకూడదు, ఉండాలి రూల్ ప్రకారం. ఈవీఎం లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఫైన్ వేస్తాం అనొచ్చు. ఈవీఎంలు మేము ట్రై చేసాము, అది ట్రై చేసిన తర్వాత కూడా సిస్టమ్ రిచువల్ రావట్లేదు అనుకుంటే మీరు ఆ స్క్రీన్ షాట్ చూపిస్తే వాళ్ళు వదిలేస్తారు 99.9%. మీ సమస్య మాకు అర్థమైంది కానీ మేము ఇమ్మీడియట్ గా తీర్చలేము. మేము ఈ సమస్యని మా ఆఫీసర్స్ ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళకి మీ రిప్రజెంటేషన్ ఏంటి, మీ సమస్యలు ఏంటి అనేవి క్లియర్ గా రాసి మేడం గారికి మేము బోర్డుకి ఫార్వర్డ్ చేస్తాం. మీ సమస్యలు వినడానికే వచ్చాం మేము ఇక్కడ, విడేసి వెళ్ళిపోవడానికి కాదు, దానికి పరిష్కారం కూడా చూపిస్తాం. అన్ని వేరు మా విధానం ఉంది, ఐరన్ ఉంది, రకరకాల ఉద్యోగాలు ఉంది, ఎవరి సమస్యలు వాళ్ళకి ఉన్నాయి. సబ్సిడీ కదా సార్? అవును సబ్సిడీ కాబట్టి ఎంటర్ లేని మేము అమ్మరాదు. ఇప్పుడు మా కంపెనీ మాకు ఒక నెంబర్ ఇస్తుంది, ఆ నెంబర్ ఎగ్రాన్ చేసి మేము మా సబ్సిడీ గైడ్ చేయమంటాం. రూల్స్ రెగ్యులేషన్స్ డెవలప్ చేసినప్పుడు ఒక బ్రాడ్ సెన్స్ తో తయారు చేస్తారు, ప్రతి అంశాన్ని ప్రతి ఐటాన్ని తీసుకుని స్టడీ చేయడం అనేది ఇంపాసిబుల్. కానీ ఇప్పుడు అందుకే మేము ఫీల్డ్కి ఎందుకు వచ్చామంటే మీలాంటి వాళ్ళ సమస్యలు చాలా ఉంటాయి. మేము వచ్చిన మరుసటి రోజునే ఇలాగ అందరి దగ్గర తిరగడం మొదలెట్టారు, ఎందుకంటే రియల్ గా మీ సమస్యల్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇంతమంది ఇలా తిరుగుతున్నాం మేము 10 రోజుల నుంచి ఊరు ఊరికి. కాబట్టి డోంట్ వరీ, యూ గివ్ యువర్ రిప్రజెంటేషన్ ఇన్ రైటింగ్ ఈచ్ అండ్ ఎవరీ ఆస్పెక్ట్, డెఫినెట్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నా పేరు గోవర్ధన్ రెడ్డి అండి, ప్రెసిడెంట్ ఫర్ క్రడాయ్ జగిత్యాల బిల్డర్స్ అసోసియేషన్. మాకు 2 డేస్ బ్యాక్ కరీంనగర్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు జిఎస్టీని, దాంట్లో మాకు పాత అగ్రిమెంట్స్ ల్యాండ్ లార్డ్ అండ్ కన్స్ట్రక్షన్ బిల్డర్స్కి మధ్యలో పాత అగ్రిమెంట్స్ ప్రకారంగా జిఎస్టీ ఓసీ వచ్చిన తర్వాత వేవర్ ఒకటి ఉండింది. అది ఇప్పుడేమంటున్నారంటే జిఎస్టీ మీకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా మీరు 5% పే చేయాల్సి వస్తుంది, అండ్ ఈవెన్ ఓసీ వచ్చిన తర్వాత మీరు సేల్ చేసే వాటిపైన కూడా మీరు జిఎస్టీ పే చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఉన్న దాంట్లో, అంటే ఆ రోజు ఉన్న వాళ్ళ లిమిటేషన్లో వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో దీనికి సంబంధించి పాత అగ్రిమెంట్స్ అయితే మాకు ఇప్పుడు అగ్రిమెంట్స్ కొన్ని క్యాన్సిల్ అయ్యే అవకాశం కనబడుతుంది, ఎందుకంటే జిఎస్టీ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పాత అగ్రిమెంట్స్లో మాత్రం ల్యాండ్ లార్డ్స్ని వాళ్ళు పే చేయమంటే చేయరు. ఒకటి ఇంకోటి 80% మీరు రిజిస్టర్డ్ డీలర్స్ దగ్గర పర్చేజ్ చేసారు చేయమని చెప్తున్నారు. సో దాంట్లో సిమెంట్ వరకు ఓకే, బట్ రిజిస్ట్రేషన్ అనేది అది మేము వెళ్ళే డీలర్స్, ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు మమ్మల్ని కొంచెం కంట్రోల్ చేసే పరిస్థితి కనబడుతుంది, రేట్స్ కూడా కొంచెం కంట్రోల్లో లేకుండా ఉండే పరిస్థితి ఉంది. 2 టైమ్ 3 టైమ్ సిటీస్లో ఇదంతా ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పరిస్థితి కనబడట్లేదు. సో దీనికి సంబంధించి మెట్రోస్కి నాన్ మెట్రోస్కి అండ్ 2 టైమ్స్కి 3 టైమ్స్కి ఏమైనా డిఫరెన్షియేట్ తీసుకొచ్చే అవకాశం ఉంటే కనబడితే కొంచెం రియల్టీ ఇండస్ట్రీకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది, ఎందుకంటే కూడా 1800 నుంచి 2500 మధ్యలో ఉంటుంది. దానికి జిఎస్టీ అనేసరికి పర్చేస్ రేట్కి అండ్ వాళ్ళు ఏదైతే మేము పే చేస్తే జిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ వచ్చేసరికి కస్టమర్స్ రిటర్న్ కూడా వెళ్తున్నాడు. ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి వచ్చేసరికి మేము సొంతంగా కట్టుకుంటే మాకు ఫ్రీగా అంటే అవకాశం ఉంటుంది కదా, ఈ 5% అనేది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఒక 20 లాక్స్ పర్చేస్ కాస్ట్ ఉన్నప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ 1 లాక్ రూపీ ట్యాక్స్ పడుతుంది, స్టాంప్ డ్యూటీ ఒకటి పడుతుంది, స్టాంప్ డ్యూటీ కాకుండా మళ్ళీ మ్యూటేషన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ రేట్ 1.5% పడుతుంది. అంటే 5% బట్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్ దట్ 80% ఆఫ్ యువర్ ఇన్పుట్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్. సో యువర్ సేయింగ్ ఇన్ ఎ సిటీ లైక్ జగిత్యాల దిస్ ఇస్ బికమింగ్ ఎ బిట్ ప్రాబ్లమాటిక్. దట్ ఇస్ వన్ ఇష్యూ. రిలాక్సేషన్ కాబట్టి దాని కూడా మనం డీటెయిల్ గైడ్లైన్స్ ఇస్తే అంటే ఇంత అంటే ఈ జగిత్య చెప్పారు కదా దానికి స్టాటిస్టికల్గా కూడా సపోర్ట్ ఏమన్నా ఉంటే మీరు ఎందుకు నాన్ రిజిస్టర్డ్ అంటే ఏ ఇన్పుట్స్ వస్తాయి మీ దగ్గరకి యాక్చువల్గా నన్ను అర్థం చేసుకున్నాను. ఇన్వాయిస్ తీసుకొచ్చి పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు క్వశ్చన్ అడిగారు, కేంద్ర జిఎస్టీ విభాగం ఎన్ని ఫేక్ ఇన్వాయిస్ మీద క్రెడిట్ తీసుకున్నది మీరు కనుక్కున్నారని, మేము ఎంత కనుక్కోగలం 5% 2% కనుక్కోగలం, మేము ఎంత కనుక్కున్నామో తెలుసా? 13,000 కోట్లు ఫేక్ క్రెడిట్ తీసుకున్నారు 17-18లో అని ఫైనాన్స్ మినిస్టర్ గారు కేంద్ర ప్రభుత్వ
జిఎస్టీ విభాగం కనుక్కున్నారు. అంటే మనం 10% కనుక్కున్నప్పుడు 130,000 crore క్రెడిట్ ఫాల్స్ క్రెడిట్ తీసుకుంటున్నారేమో అని డౌట్ మాకు. అందుకని నార్మల్గా మీరు ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ తయారు అన్నది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అన్నది మనం పక్కన ఎక్కడో ఆయన ఇనుప కట్టెలు తీసుకురాం కదా, ఎవరో మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకొస్తాం. మీరు అన్రిజిస్టర్డ్ దగ్గర ఎందుకు కొనగలుగుతున్నారు అన్నది నాకు అర్థం అవుతుంది. ఏమనుకుంటున్నారు అన్రిజిస్టర్డ్ కారణం ఇవ్వాలి, ఎందుకంటే గవర్నమెంట్ వర్క్స్ అనే రేషనల్ లాజిక్ దానికి మనం మేము తీసుకోలేము చిన్న టౌన్లో అంటే దానికి ఒక మనకి ఒక రీజన్ ఇవ్వాలి ఎందుకు తీసుకోలేకపోతున్నాం. మాకు ఈ పెయింట్స్ చిన్న షాప్ 2-20 lakh లోపలనే ఉంటుంది, వాళ్ళ దగ్గర నుండి రావట్లేదు ఇలా అలా మీరు రీజన్ ఇస్తే దాన్ని మీ సజెషన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 20 lakh బిజినెస్ చేస్తున్నారంటే కొంత ట్యాక్స్ కడితే వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ వస్తుందని మనం దాని ఇది ఆల్ ఇండియా ప్రాబ్లము. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి కానీ ప్రతిదానికి ఒక లాజిక్ ఇవ్వండి వెనకాల ఈ సెక్టర్లో గవర్నమెంట్ ఆలోచిస్తుంది. పవర్ పాయింట్ ఇవ్వండి, రిటర్న్లో ఇవ్వండి, చిన్న చిన్న విషయాలు కూడా మీరు తెలుగులో మంచి బొంబాయి ఇంటర్వ్యూ కొట్టి అన్ని షాపులకు ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ డీసీ మీద కూడా మేము ఎన్నికలు కూడా పంపొచ్చు ఎంత వాల్యూ. ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క రకం చెప్తున్నారు, అందుకొని కనీసం దయచేసి మీరు అన్ని క్లారిఫికేషన్ ఇవ్వవలసిందే కోరుతున్నాను. వాల్యూ అయితే 50,000 అండి. దానిలో కిలోమీటర్స్ 10 kilometers అయితే యూజువల్లీ 10 kilometers దాటిన తర్వాత ఇస్తున్నాను. గూగుల్ లో సెర్చ్ 50 kilometers చూపిస్తుంది. కొంతమంది ఆడటర్స్ లో 50 ఉందని మీకు గూగుల్ లో కనపడుతుంది అంటే సరే గూగుల్ లో కనపడవచ్చు కానీ మాకైతే అథెంటికేషన్ కావాలంటే బిల్లు డీసీ అంటే కొంచెం కష్టం అవుతుంది. కనీసం డీసీ అంటే ఇందులోకి ఇవ్వచ్చు, ఎన్ని కిలోమీటర్ వరకు ఇవ్వచ్చు, ఎంత వాల్యూ డెలివరీ చాలా అంటే ఒక 50 bags పోవాలి దానికి ఎట్లా సార్? వాల్యూ అండి 50,000 కన్నా తక్కువ ఉంది అనుకోండి, ఒక సిమెంట్ లారీలో యూజువల్ గా 200 bags వస్తాయి. 200 సార్? 620 వస్తాయి. ఓకే, పెద్ద లారీ అయితే వస్తాయి. ఈ 200 జమా పోయి సరిపడ పోయింది. ఓకే, 320 వచ్చింది అనుకోండి. ఓకే, ఫుల్ లోడ్ వచ్చింది అనుకోండి. ఓకే, దాన్ని మీరు కస్టమర్కి ఇన్వాయిస్ చేస్తే కంపల్సరీగా చేయాల్సి వస్తుంది కదా. సపోజ్ మీరు 100 bags చేశారు, అవును సార్, 300 rupees ఉంది అనుకుందాం, 30,000 ఉంటే అవసరం లేదు, ఫుల్ ఇన్వాయిస్ ఇవ్వాలి. ఎగ్జామ్డ్ అయితే సప్లై ఇవ్వాలి కానీ మీకు టాక్సబుల్ ప్రొడక్ట్ మాత్రం ఇన్వాయిస్. టాక్స్ మెన్షన్ చేసుకుంటూ డీసీలో రాయాలంటున్నారు వాళ్ళు. 100 bags ఉంది, 300 ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇన్వాయిస్ లో మెన్షన్ చేయండి దాన్ని. తప్పేమో ఇన్వాయిస్ అంటే కష్టమైన షాపులు తీయడం వస్తే మార్నింగ్ 6K పోవాలి బండి, లేకుంటే అమలు చేసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ లాంటివి ఏమన్నా ఉండగలుగుతాయా వాటిల్లో? యాక్చువల్గా 50 kilometers వరకు లేదని ప్రభుత్వం చేసింది, కానీ అందులో NH1 NH2 ఉంటాయి కదా, పార్ట్2 అక్కర్లేదు, పార్ట్1 కావాలి, అవన్నీ రాసిస్తాం. మీరు నిధులు పూర్వకంగా ఇస్తే మీకు కూడా అది చూపించవచ్చు. మీకు ఎవరైనా మధ్యలో తీసుకొని మీ సేల్ చేస్తాం. ఒకప్పుడు ఏంటంటే ఆర్డర్ తీసుకొని పంపిస్తుంటే మీకు డబ్బులు ఇస్తారని ఇప్పుడు క్యాష్ ఆన్ క్యాష్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీలో నింపుకొని బయలుదేరుతాం, మాకు ఏ బిల్లు ఏ విధంగా అనేది నాకు తెలుస్తుంది. నాకు అంటే క్యాష్ అండ్ క్యారీ చేస్తున్నాం, ఎందుకంటే నేను దాదాపు ఒక 40 lakh లాస్ అయ్యాను. Resolve these issues, what we are not able to resolve when we feel that these are genuine problems, we will raise them at the appropriate forum. Please don't get agitated. I am really overwhelmed with the response in a small place like this. All of you have come here, you have spared your time, you have taken out your precious time from your business and you have come here, so we are all here to help you. So I'll use this forum to express my gratitude to the taxpayers of Jagtiala who have gathered here today, and the kind of questions which have come up, though they are repetitive in nature, but we understand there are issues with e-way bill. You people being small traders in tier 2 and tier 3 cities, you are facing certain issues. There are some genuine difficulties because when you impose a tax, we must understand that the government keeps the principle of equity in mind. We can't discriminate in a tax regime. Maybe that is why there are certain issues which have come up at this level. I'll try to take these issues further. I'll try to raise them with the CBIC and through the forum of CBIC with the GST Council. Thank you so much. We will continue with this question hour session, but please bear with us. Thank you. I am Chief Commissioner Hyderabad Zone. I, along with my team of officers, we are here today in this district, town of Jagtiala. We are doing this as a part of our initiative of the GST outreach program at every district. I think this is the 16th or the 17th program
which has been conducted today. There is another team of officers which is headed by another chief commissioner, my predecessor, Mr. Seshagiri Rao, who are simultaneously conducting these programs in the other districts of Telangana. We are here as an initiative which has been given and a directive given by our Honorable Finance Minister, Madam Sita Raman, Nirmala Sita Raman, to address the issues and the pain points which are coming up in the execution and implementation of GST. Certain issues at the operational level, what we have been able to answer in the question hour session, I hope we've been able to redress your problems. What we have not been able to redress, we will take them further to the GST Council through the CBIC. Thank you. Going one meeting in every district, we have already covered, I think, 16 districts. 16 we have covered. So during the next 4 or 5 days, that is up to the 7th of the month, we will be covering all the districts, all the 33 districts. So how do you feel about question and answer? No, today the response, I was not expecting such a good response. And we are feeling that by going to the taxpayers, we have been able to understand the issues at the grassroots level. So this has educated me a lot also about the problems which are being faced, and we will definitely try to resolve them to the best of our ability within the framework of law. Thank you. విషయం ఏంటంటే మాకు వాల్ మార్ట్ ఇవన్నీ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి కదా, వీరిలో నుంచి మా ఐటమ్ సప్లై అవుతుంది. యాక్చువల్గా అక్కడ ఫైట్ ఆఫ్ సేల్ అంటే తన ముందు ఇంతకుముందు గొర్రెల సభ్యుడు మేము క్యాష్ టు క్యాష్ సేల్ చేయాలని రోడ్డు మీద వెళ్తున్నానంటే ఓకే, అది అర్థం ఉంది. దాంట్లో లైన్ సేల్ అనేది బీబీలో ఉంది, కానీ రిటర్న్లో స్టాక్ తీసుకొచ్చేటప్పుడు దాన్ని ఎట్లా చూడాలనేది మనకు వివరణ లేదు ఇక్కడ. దాంతోపాటు మేమనేది ఒక కస్టమర్కు మేము సేల్ చేసినప్పుడు క్యాష్ రూపకంగా ఒక 10,000 రూపాయల పైన తీసుకోవద్దు, 20,000 పైన తీసుకోవద్దు అనేది ఒక రూల్ ఉంది మా పరంగా అయితే. మేము తీసుకోవాలంటే క్యాష్ తీసుకోవాలి, ప్లస్ వాళ్ళు క్యాష్ ఇవ్వాలంటే క్యాష్ ఇవ్వకుండా చెక్ ద్వారా ఇవ్వాలని అంటే వాళ్ళు రిజిస్టర్ పర్సన్ అయ్యి ఉంటేనే చెక్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తుంది, లేదు అంటే మా మీద ట్యాక్స్ పడుతుందని రిటైలర్ నుంచి మాకు ఇబ్బందులు అవుతుంది. అదే కార్పొరేట్ నుంచి వస్తే వాళ్ళు ఎయిర్టెల్ మనీ అని ఐడియా మనీ అదర్ యూపీఐ పేమెంట్ ఉంది అన్నర్ కార్డ్ రేట్ తోటి వస్తుంది, వాళ్ళకి బిల్ ఏదో నామినల్గా పేమెంట్ చేసేస్తున్నారు, 50,000 రూపాయలు కూడా బిల్ చేస్తున్నారు. వెహికల్ అనేది రేజ్ చేయకుండా వాళ్ళకి వచ్చేస్తుంది. అదే నేనైతే చేయాలంటే వెహికల్ అయితే రేజ్ చేయాలి కంపల్సరీ. మేము అండర్ కట్ చేయరాదు, యాజ్ పర్ నామ్స్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి మాకు ఫిక్స్డ్ మార్జిన్ ఉంటుంది, మనం బయటికి వెళ్ళి వచ్చే వరకు ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. ఒక ఓన్లీ మాకు జగిత్యాల అంటే